हेलो एव्रीवन नेनु मी गौतमी वेलकम बैक टू मई चैनल गौतमी थॉट्स अंदर एला उन्नारु कमेंट सेक्शन लो कमेंट चेयंडी मन चैनल नी इंका एवरैना सब्सक्राइब चेसुकोकुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी कूडा एक्टिवेट चेसुकोंडी ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ భోగి. నిన్ననే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మార్నింగ్ లేవగానే ముగ్గులు హడావిడి అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ముగ్గులు వేయడం అంటే మనందరికి చాలా ఇష్టం కదా. ముగ్గులు అయితే చాలా బాగానే వేశాను అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా వచ్చాయో ఏంటో అన్నీ చూపిస్తాను. మా నేను వేసిన ముగ్గు మాత్రమే కాకుండా పక్కన అత్తయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ ముగ్గు కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరి ముగ్గు బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మార్నింగ్ లేవగానే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాం. చూసారు కదా ఈ డిజైన్ అయితే నేను వేశాను. నేను మా సిస్టర్స్ అందరం కలిసి ఈ విధంగా రంగులు ఫిల్ చేయడం డిజైన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. అసలు వేసినంతసేపు అయినా ముగ్గు ఉంటుందో లేదో అనుకున్నాం, ఎందుకంటే ఫుల్ మబ్బు పట్టింది, వర్షం వస్తుంది అనుకున్నాం. రెండు మూడు చినుకులు కూడా పడ్డాయి, బై లక్కి వర్షం అయితే పడలేదు. చూస్తున్నారు కదా ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. డిజైన్ మొత్తం వేసిన తర్వాత ముగ్గు లుక్ ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ విధంగా సన్నాయి వాయిస్తూ ఒకతనైతే ఇంటి వద్దకు వచ్చాడు. ఎప్పుడైనా గంగరేదుని తీసుకొని వచ్చేవాడు, కాకపోతే ఈసారి ఇతను ఒక్కడే వచ్చాడు. ఇది మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటి కాడ, అంటే తాత వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. చాలా బాగుంది కదా. చూసారు కదా ముగ్గులు చాలా బాగున్నాయి కదా. ఎవరి ముగ్గు బాగుందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు పాపతో కలిసి పిక్స్ అయితే తీసుకున్నాం. ఇద్దరం సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నామని. తర్వాత బయ దగ్గర పెద్ద చెరువు ఉంటుంది, తాతయ్య ఒక చేపనైతే తీసుకొచ్చాడు. అది ప్రాణంతోనే ఉంది, దాని వాటర్లో వేసైతే పెట్టాము. ఆఫ్టర్నూన్ టైంలో అంచు పడుకొని లేచిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాం. మా కజిన్స్ మేము కలిసి కొద్దిసేపు అంచుతో పిక్స్ తీయడం కొద్దిసేపు అయితే ఆడుకున్నాం. తర్వాత అమ్మ నాన్నమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఒకరు పిండి పెట్టియడం, ఇంకొకరు తీయడం. ఈ విధంగా ఆరుష్ ఇక్కడ వాళ్ళ దాన్ని చూస్తున్నాడు ప్రాసెస్ ఏంటి అని. ఆయిల్ చీల్తుందేమోనని నానమ్మ పక్క కూర్చోమంటుంది. తర్వాత ఈవినింగ్ టైంలో మా కజిన్ మా సిస్టర్ కలిసి పానీపూరి ఛాలెంజ్ అయితే తీసుకున్నారు. ఇద్దరికి 10-10 పానీపూరి అయితే ఇచ్చాను. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దామని. లాస్ట్ వరకు చూడండి ఎవరు విన్ అవుతారో తెలుస్తుంది. కర్రీ కూడా తినాలి ఎక్సెప్ట్ వాటర్. స్టార్ట్ చేసే ముందు పవన్ది ఫస్ట్ కంప్లీట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి సింధుది అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకసారి హ్యాపీ. ముగ్గులు పిండి వంటలు సరదాగా కాసేపు ముచ్చట్లు పిక్స్ తీసుకోవడం ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది డే మొత్తం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గౌతమి థాట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.